good afternoon. Namaste. Welcome to Freedom Physically Refined Rice Bran Oil, Maa Voori Vanta. ప్రతి రోజు మధ్యాహ్నం 12:30కి టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ ని పరిచయం చేస్తున్నాం మన మా ఊరి వంట. ఈ రోజు కూడా ఒక డెలిషియస్ రెసిపీని పరిచయం చేయడానికి దిల్షుక్ నగర్ లో కృష్ణా నగర్ కాలనీలో ఉంటున్న శాలిని గారి ఇంటికి వచ్చేసాం. మరి వెంటనే శాలిని కలిసి శాలిని మన కోసం చేయబోతున్న రెసిపీ ఏంటో కూడా తెలుసుకుందాం. మరి వెళ్ళిపోదామా? వచ్చి కమ్ ఆన్. శాలినితో పాటు ఉన్నాం మనము. శాలినితో మాట్లాడుదాం. హాయ్ శాలిని. హాయ్ లాస్యా, ఎలా ఉన్నా? సూపర్. వంటల పరిస్థితి ఏంటి? వంటల పరిస్థితి అంటే చేస్తాను. చూస్తే చిన్న అమ్మాయి లాగా ఉన్నావు. ఏదో 10th క్లాస్ ఇంటర్ చదివే అమ్మాయి లాగా ఉన్నావు. 10th క్లాస్ ఇంటర్ అమ్మాయికి వంటలు వచ్చారా అని నాకు డౌట్ ఉంటది కదా. నేను 10th క్లాస్ ఇంటర్ కాదు, నాకు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? అసలు కనిపించట్లేదు కదా. అలాగే నువ్వు కూడా అలా ఏం కనిపించట్లేదులే. నాది బీటెక్ అయిపోయి సంవత్సరాలు అయిపోయిలే. అది నేను మొన్న నిన్న కంప్లీట్ చేయలేదు, ఎప్పుడో కంప్లీట్ చేసే కష్టపడి. సో బీటెక్ అయిపోయిన తర్వాత వంటల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నీకు? అంటే నేను వంటలు పెద్దగా ఎప్పుడు చేయను, బట్ చేశానంటే మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకొని చేస్తాను. ఇప్పుడు చేసే రెసిపీ పర్ఫెక్ట్ గా చేస్తాను అన్నమాట. నీకు ఇష్టమైందా? ఇష్టమైనది అంటే స్నాక్ ఐటము. స్నాక్స్ అంటే ఇష్టమే. సో శాలిని, ఈవినింగ్ టైంలో స్నాక్స్ అంటే ఏవి చేసుకుంటే బాగుంటాయి? స్నాక్ అంటే అందరు రొటీన్ గా బజ్జీలు, వడలు, ఇంకా వేడి వేడిగా తినాలనుకుంటారు. బట్ ఇది వెరైటీ, మా మమ్మీ నేర్పించింది నాకు. వెరైటీగా తినాలి అని చెప్పేసి నేర్పించింది నాకు. ఏంటి అసలు ఆ సస్పెన్స్? తెరతి ఏం చేయబోతున్నాను? స్టఫ్డ్ పొటాటో ఫిష్. స్టఫ్డ్ పొటాటో ఫిష్. స్టఫ్డ్ పొటాటో ఫిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ పొటాటో ఫిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, మైదాపిండి, కారం, పసుపు, లవంగాలు, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, టొమాటో సాస్, చాట్ మసాలా, నూనె, నీళ్లు. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. రెడీయా? రెడీ. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. తీసుకోవాలి. అలాగే దాని మీద పెట్టేసి తీసుకొని దీన్ని ఆల్రెడీ ఉడికించిన ఆలు అన్నమాట. ఓకే, 2 ఆలూస్. అచ్చా, సో 2 ఆలు తీసుకున్నాం. ఓకే, సో ఉడికించిన ఆలు వీటిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసేసుకోవాలి. ఓకే, దీంట్లో లైట్గా పసుపు ఒక స్పూన్ ఇస్తా. సో బీటెక్ అయిపోయింది కదా, మరి జాబ్ కోసం సర్చింగా? లేదు, ప్రెసెంట్గా అయితే ఖాళీ. జాబ్ కోసం కూడా సెట్ చేయట్లేదా? మ్యాచ్ సెట్ అయింది. మ్యాచ్ సెట్ అయిందా? అవును. అరే, బీటెక్ అయిపోగానే పెళ్ళి. అసలు చూసావా తల పైకి ఎత్తట్లేదు, సిగ్గుపడుతుందో. అయ్యో, ఇదేం సిగ్గు కాదు. మరి పెళ్ళంటే సిగ్గు ఉండదా? పెళ్ళంటే ఆ మొహమాట ఉండదా? అంటే కొత్తగా ఉంటుంది కదా ఆ ఫీల్. ఎలా ఉంటుంది? ఏమో మరి. పసుపు వేసా, దాని తర్వాత లైట్గా కారం వేయాలి. ఓకే, అన్ని లైట్ లైట్గానే వేస్తున్నావు కదా? అన్ని లైట్ లైట్గానే వేయాలి. కొద్దిగా ఉప్పు, కొంచెం ఉప్పు.